హైటెక్ సిటీ తలదన్నే విధంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు 255 కోట్ల రూపాయలతో శంకుస్థాపన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంలో ఆదివారం రోజున హైటెక్ సిటీ తలదన్నే విధంగా 245 కోట్ల వ్యయంతో అండర్ డ్రైనేజ్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం అంటేనే రాష్ట్రానికి ఆదర్శం, అందుకు అనుగుణంగా జూన్ 9వ తేదీన హైదరాబాద్ నుండి గజ్వేల్ రైలు కూతమోగనున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలో పలు అభివృద్ది పనులు పూర్తి చేసుకున్నాము. అందులో గజ్వేల్ లో గత 1914లో పద్దుల ఈగలు, దోమలు, మురికి కాల్వలు, రోడ్లు దోమలతో విలయ తాండవం చేస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ఎమ్మెల్యే పోటీ చేసి విజయం సాధించినప్పటి నుండి ఇప్పటి వరకు 300 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 240 కోట్లతో యుద్ధ ప్రాతిపదికగా సంవత్సరంలోపు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ చైర్మన్ ఇంజనీరింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప బిల్డర్ ఇంజనీరింగ్ బృందం, తెలంగాణ రాష్ట ఫారెస్ట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జాకుద్దీన్, మాదాసు శ్రీనివాస్, రమేష్ గౌడ్, కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య తదితరులు పాల్గొన్నారు. రైల్వే అధికారులతో ఈ రోజు మాట్లాడినా, ఈ నెల 9వ తేదీ జూన్ 9వ తేదీ నాడు రైల్వే సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి గజ్వేల్ వరకు ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా రైల్వే సేఫ్టీ అథారిటీ వాళ్ళు చేసి ఫైనల్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ పనులతో సహా గజ్వేల్ వరకు రైల్వే లైన్ పనులు కూడా పూర్తయిపోయినాయి. మరి ఈరోజు గజ్వేల్ డ్రింకింగ్ వాటర్ కానీ, మొన్ననే ముఖ్యమంత్రి గారు మనకు కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ సందర్భంలో కూడా చెప్పినారు, నయా గజ్వేల్ కూడా ఒక డెవలప్ అవుతా ఉంది. సింగపూర్ వైపు సింగపూర్ తరహాలో నయా గజ్వేల్ కూడా ఒకటి డెవలప్ అవుతా ఉంది. మరి అది గజ్వేల్ పట్టణం ఇంకా మరింత వేగంగా విస్తరించడానికి ఇది దోహదం చేస్తూ ఉంది. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, గజ్వేల్ నుంచి వారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత గజ్వేల్ రూపురేఖలే మారిపోయినాయి. ఒకనాడు గజ్వేల్ అంటే త్రాగునీరు లేక, మురికి కాలువలు లేక, సీసీ రోడ్లు లేక చాలా వెనుకబడిన పట్టణంగా ఉండేటువంటి గజ్వేల్ ఇవాళ రాష్ట్రానికే రోల్ మోడల్గా నిలిచింది. ఇవాళ గజ్వేల్లో మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, గజ్వేల్లో మనం కట్టుకున్నటువంటి వెజ్ నాన్ వెజ్ కావచ్చు, అదేవిధంగా పార్కులు కావచ్చు, మన ఐఓసీ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కావచ్చు, మన ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, అదేవిధంగా గజ్వేల్లో నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కానీ, అంటే అన్ని రంగాల్లో ఈరోజు ఒక్కొక్క దాంట్లో మరొక మోడల్గా మన గజ్వేల్ రావడం అనేది నిజంగా గజ్వేల్ ప్రజల అదృష్టం. ఇవాళ కేసీఆర్ గారి ఇక్కడికి రావడమే గజ్వేల్ ప్రజల అదృష్టం. ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈ 100 కోట్ల రూపాయలతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ఈరోజు ప్రారంభోత్సవం పనుల ప్రారంభం జరిగింది. మరి ఏజెన్సీ గారు, ఇంజనీర్లు కూడా రాత్రి మవ్వులు కష్టపడి వేగవంతంగా పనులు చేయాలి. గజ్వేల్ పట్టణ ప్రజలతో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అనేటువంటివి రోడ్డు మధ్యలో జరుగుతాయి, కొంత అసౌకర్యం ఉంటుంది, దీనికి ప్రజలు కూడా సహకారం ఇవ్వాలి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇది 100 ఏళ్ళు ఉండేటువంటి పని, ఒక శతాబ్దం పాటు పట్టణానికి పనికొచ్చే విధంగా దీని యొక్క రూపకల్పన జరిగింది. సో మన గజ్వేల్లో పందులు ఉండద్దు, ఈగలు ఉండద్దు, దోమలు ఉండద్దు, అసలు ఎక్కడ కూడా చెత్తా చెదారం ఉండకుండా కావడానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది దోహదం చేస్తుంది. హైదరాబాద్ నగరంలో ఎట్లయితే మనం మోరీలు లేకుండా రోడ్లు, ఫుట్పాత్లు చూస్తామో, రేపు మన గజ్వేల్ అంతా కూడా అట్లా జరుగుతుంది. సో అట్లా జరగాలంటే ఈ పనులు జరిగేటప్పుడు ఒక 1 సంవత్సర కాలం పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. మరి నడి రోడ్డు మధ్యలో నుంచి ఈ అంతర్గత కాలువ అనేది తవ్వి ఇంటింటి నుంచి కూడా దానికి కనెక్షన్ ఇస్తాం. సో ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు ఏమైతే అంటే రాత్రిపూట ఎవరైనా పిల్లలు కానీ వాళ్ళు కానీ పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా మన ఇంటి మధ్యలో రోడ్డు మధ్యలో కాలువ ఉంటాయి, అంటే బండి కూడా ఒక్కొక్కసారి ఇంటి దాకా రాదు, కొంచెం దూరమే బండి పెట్టి పోవాల్సి వస్తుంది కొద్ది రోజుల పాటు. ఒకసారి పైప్ లైన్ అయిపోగానే దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి కొంచెం వర్షాలు పడి కొద్దిగా కుంగిన తర్వాత మళ్ళీ కొత్త రోడ్ వేసిస్తే ఇక అద్దంలాగా అయిపోతుంది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.